హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వరద బాధితుల పొలిటికల్ రివెంజ్ ఇలా ఉండబోతోందా? వరదలు సాధారణ ప్రజలకు కష్టాలు తెస్తాయి, ఇది కళ్ల ముందు కనిపించే వాస్తవం. అయితే ఇదే సమయంలో నాయకులకు, రాజకీయ పార్టీలకు పొలిటికల్గా అంతే నష్టం కలిగిస్తాయి. అటు బాధితుల కష్టానికి, ఇటు రాజకీయ నేతల నష్టానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలను గమనిస్తే ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు కనిపిస్తాయి. వీరికి సాంత్వన చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దీనిలో సందేహం లేదు. వరదలు దాటేసి 14 రోజులు అయిపోయినా దాని తాలూకా ఇబ్బందులు ఇంకా పోలేదు. ఈ విషయాన్ని మంత్రి నారాయణే నేరుగా చెప్పుకొచ్చారు. అయితే ఈ కష్టాలు తొలగితే సరే, లేకపోతే మాత్రం ప్రజలు కొన్నాళ్లు కష్టపడతారు, కొంతమేరకు నష్టపోతారు. కానీ అంతిమంగా మాత్రం రాజకీయ పార్టీలకు తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయం. ఎందుకంటే విజయవాడలోని 2 నియోజకవర్గాలలో వరద పోటెత్తింది. ఈ 2 నియోజకవర్గాలలో 1 టీడీపీ గెలిస్తే మరొకటి బీజేపీ దక్కించుకుంది. ఈ 2 ఎమ్మెల్యేల్లో ఒక్కరు మాత్రం యాక్టివ్గా ఉన్నారు, ఆయనే సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ నియోజకవర్గంలో జరిగిన నష్టం 100,000 మందికి పైగానే ఉంటే పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన నష్టం మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ కొండ ప్రాంతాలలో ప్రజలు నానా తిప్పలు పడ్డారు. అయితే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి 15 రోజులైనా ఎవరికీ కనిపించడం లేదు. ఆయన ఊసు ధ్యాస కూడా ఎక్కడా కనిపించలేదు. సుజనా ఫౌండేషన్ అని స్థాపించారు, దీని కింద కొన్ని పనులు కూడా చేపట్టారు. కానీ కీలక సమయంలో పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. దీనికి తోడు గెలిచింది బీజేపీ నాయకుడు కావడంతో టీడీపీ నాయకులు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. దీనికి తోడు సుజనా వర్సెస్ టీడీపీ నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్లో అంతిమంగా జనాలే నలిగిపోయారు. ఇక ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు, సర్కారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు కనుక సర్కారు నుంచి కానీ నాయకుల నుంచి